మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది మన ఆర్యోక్తి తల్లి తండ్రి తరువాత మన జీవితంలో అంత ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానము దైవంతో సమానమైనటువంటి స్థానము గురువుది అందుకే ఉపాధ్యాయుడు టీచరు గురువు ఎవరైనా సరే మనం ఏమని పిలుచుకున్నా సరే మన జీవితంలో మనం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా రూపాంతరము చెందడములో ప్రముఖమైన పాత్ర గురువులది మనకి విద్యాబుద్ధులను జ్ఞానాన్ని విలువలను స్ఫూర్తిని నడవడికను మానవత్వాన్ని అన్నింటినీ కూడాను బోధించేది మన గురువులు మన గురువులు అందించేటటువంటి జ్ఞానంతో మనం ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి ఈ సమాజములో బ్రతుకుతూ సమాజము చేత ఆదరించబడుతూ సమాజములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానములో మనం నిలబడే విధంగా తయారవుతున్నాము అంటే అందుకు ప్రధాన కారణం మనల్ని తీర్చిదిద్దినటువంటి మన గురువులది అమ్మ నాన్న తొలి గురువులు ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేయడంలో మన గురువులది ప్రధాన పాత్ర అందుకే ఈ సమాజంలో మనం ప్రత్యేకించి భారతీయులము గురువులకు అమితమైనటువంటి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మనం గౌరవించుకుంటాం ఇంకా చెప్పాలంటే పూజించుకుంటాం గురు పూజోత్సవం అంటాం ఈరోజు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంగా భారతదేశం అంతటా మనం జరుపుకుంటాం ఇది మన భారతీయులుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు ఆయన ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకొని ఆచార్య వృత్తిలో ఎక్కువ కాలం పనిచేశారు ఎన్నో కాలేజీలలో మైసూరు యూనివర్సిటీలో కలకత్తా యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో వివిధ హోదాల్లో ఆచార్యుడిగా వైస్ ఛాన్సలర్గా తత్వశాస్త్ర బోధకుడిగా పనిచేశారు రాధాకృష్ణన్ గారు భారతదేశంలోని పలు యూనివర్సిటీలతో పాటు అంతర్జాతీయ యూనివర్సిటీలలో కూడా పనిచేశారు చికాగో యూనివర్సిటీలో మరీ ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ హోదాలో పనిచేసినటువంటి తొలి భారతీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన తన బోధనా కెరీర్లో విద్యార్థులకు సబ్జెక్టులో వారిని నిష్ణాతుల్ని చేస్తూనే వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో వారిలో ఆదర్శ భావాలను నెలకొల్పడంలో ఆయన ఎంతో తపస్సు చేశారు దాని ఫలితంగా ఆనాటి విద్యార్థి లోకం ఆయన్ని అమితంగా ఆరాధించేవారు ఆయనని బాగా ఇష్టపడేవారు అభిమానించేవారు ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు అటు పిదప ఒక పర్యాయము రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు తన సేవలను అందించారు ఆయన తన జీవితంలో అమితంగా ఇష్టపడింది బోధనా వృత్తిని అందుకే ఆయన పుట్టినరోజైనటువంటి సెప్టెంబర్ ఐదుని ఆయన జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతటా ఉపాధ్యాయుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఆయన కోరిక మేరకు ఆయన అందించినటువంటి ఆదర్శ భావాలు ఆయన నెలకొల్పినటువంటి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి నిబద్ధత విలువలని ఉపాధ్యాయులుగా నేడు మనమందరం ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతదేశం అత్యున్నతమైనటువంటి పురస్కారము బిరుదు గౌరవమైనటువంటి భారతరత్నతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయనను సత్కరించుకొని ఈ భారతావని భారతదేశము భారతీయులందరూ ఎంతో మురిసిపోయారు భారతరత్న అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ లోకానికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంతటి మహనీయుడు విద్యార్థి లోకానికి అమితమైనటువంటి ఇష్టడు భారతదేశానికి ఉపాధ్యాయుడిగా ఆచార్యుడిగా అలాగే ప్రజాసేవకుడిగా తన విలువైనటువంటి సేవలను అందించినటువంటి భారతరత్న అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున పరమోపదించ ప్రత్యేకమైనటువంటి ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఐదు ఒక ప్రత్యేక పరిస్థితులలో ఉన్నది కరోనా మహమ్మారి కోవిడ్ నైన్టీన్ విపత్తు వల్ల జనజీవనము ఒక రకంగా చెప్పాలంటే స్తంభించిపోయింది ప్రత్యేకించి విద్యా వ్యవస్థ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి అందరి జీవితాలు అమితంగా ప్రభావితమయ్యాయి ఈనాడు విద్యార్థుల కోసమే తమ జీవితాలను అంకితం చేసేటటువంటి మనకు కొన్ని సూక్తులు కూడా ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం ఉపాధ్యాయుని జీవితం కరిగిపోయే క్రొబొత్తి లాంటిది అని ప్రబొత్తి కరిగిపోతూ చుట్టూ కూడా ఉన్నటువంటి చీకట్లను తరిమిసి వెలుతురును ప్రసారిస్తూ ఉంటుంది అలాగే ఉపాధ్యాయుడు తన జీవితాన్ని రంగరిస్తూ తన జీవితాన్ని ధారవోస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులను అంటే వారి జీవన ప్రస్థానాన్ని ఉన్నతంగా ఎత్తైనటువంటి శిఖరాల వైపు ప్రయాణించేటట్టుగా గొప్పవాళ్ళను తయారు చేసేటట్టుగా తీర్చిదిద్దడములో తమ జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నారు అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు ఎంతో ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం తాము నేర్చుకున్నటువంటి విద్యను ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ విద్యార్థుల కోసం శ్రమిస్తూ విద్యార్థుల ఉన్నతిని వాళ్ళు ఆకాంక్షిస్తూ కలలు కంటూ విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులు నేడు గడ్డు కాలాన్ని చూస్తూ ఉన్నారు అలాంటి ఉపాధ్యాయులకు నిజంగా మనమంతా కూడా వారికి మేమున్నాము అనేటటువంటి ధైర్యాన్ని మీ సేవలు మాకు కావాలి మీ వల్లనే మా జీవిత నిర్మాణం జరుగుతుంది మీరు అధైర్యపడకూడదు మీరు తిరిగి ఈ విపత్తు ఎంతో కాలం ఉండదు మామూలు రోజులు త్వరలోనే వచ్చేస్తాయి మీరు తిరిగి యథావిధిగా వచ్చేసి మళ్ళీ మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మాకు జ్ఞానరేఖల్ని అందించడం కోసం మీరు మీరు ఉపాధ్యాయులుగానే కొనసాగి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దాలి అని విద్యార్థిలోకం ఎంతో ఆతృతగా ఉపాధ్యాయుల వైపు ఎదురుచూస్తుంది అలాంటి ఉపాధ్యాయులకు ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మనం శుభాకాంక్షలను తెలియజేద్దాం ఈనాటి పరిస్థితుల్లో విద్యార్థుల మనస్సుల్లో వారి ఆరాధకులైనటువంటి వారు అమితంగా ఇష్టపడేటటువంటి ఆ గురువులను ఉపాధ్యాయులను కలుసుకోలేని సందర్భంలో వాళ్ళు మనస్సులతోటే దూరంగా ఉండే వారి వారి ఉపాధ్యాయులకు వారు మనస్సులోనే చాలా వినమ్రంగా సవినయంగా వాళ్ళు నమస్కారాలని కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నారు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇదే సెప్టెంబర్ ఐదు నాటికి సాధారణ పరిస్థితులు వచ్చి మళ్ళీ అందరూ కలుసుకొని వారి వారి పాఠశాలల్లో ఈ పండుగను ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఒక గొప్ప పండుగగా జరుపుకొని వారి ఇష్టమైనటువంటి ఉపాధ్యాయులందరినీ కూడాను చక్కగా గౌరవించుకునేటటువంటి రోజు వస్తుందని మనం ఆశిస్తూ వచ్చే సంవత్సరం కోసం నిరీక్షిస్తూ ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మొత్తం సమస్త భారతీయులందరికీ కూడాను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు